హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఎగ్ నూడిల్స్. నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఎగ్ నూడిల్స్. అందరూ ఇష్టంగా తినే ఈ ఎగ్ నూడిల్స్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకొని ఇందులో నూడిల్స్ ని ఉడికించడానికి సరిపడా వాటర్ పోయాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇందులో 1 పీస్ ప్లెయిన్ నూడిల్స్ వేయాలి. ఇది మనకు నియర్లీ 150 గ్రామ్స్ ఉంటుంది. వీటిని మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ పాటు ఉడికించాలి. ఇప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్ తో వడగట్టాలి. వడగట్టిన నూడిల్స్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. మనం ఇందులో ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేయాలి. వీటిని 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్, 2 టేబుల్ స్పూన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. మనం ఇందులో పెప్పర్ కి బదులు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 సన్నగా తరిగిన వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్స్ వైట్ స్ప్రింగ్ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి, 2 తరిగిన పచ్చిమిర్చి వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు సన్నగా పొడిగ్గా తరిగిన క్యారెట్ ఒకటి వేసి మీడియం ఫ్లేమ్ లో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 కప్ సన్నగా తరిగిన క్యాబేజ్ వేసి 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక క్యాప్సికం గింజలు లేకుండా సన్నగా తరిగి వేయాలి. దీన్ని మరో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన నూడిల్స్ వేసి ఇందులోని వెజిటేబుల్స్, నూడిల్స్ అన్ని బాగా కలిసేలా టాస్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. ఇవన్నీ నూడిల్స్ కి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిగర్ అలానే నూడిల్స్ కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన ఎగ్ వేసి వీటిని బాగా టాస్ చేయాలి.
ఇప్పుడు మనకు ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. వీటిని సర్వ్ చేసుకుందాం. చివరగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ మనకు రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి మేము చేసే రెసిపీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.